తెలంగాణలో మిషన్ కాకతీయ చిన్న నీటి వనరుల పునరుద్ధరణ పనులు వేగం పుంజుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో అనేక గ్రామాల్లో శరవేగమయ్యాయి. ఇంకా మరికొన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన దృష్ట్యా త్వరలో హన్మకొండలో మిషన్ కాకతీయ పైలాన్ను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పలు జిల్లాల్లో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం వడివడిగా ముందుకెళ్తోంది. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పూడిక మట్టిని రైతులు పొలాలకు తరలించుకుంటున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన అన్ని చెరువుల్లోనూ పనులు దాదాపు ప్రారంభమయ్యాయి. సర్కారు అనుకున్నట్లుగా ఈ ఏడాది 20% పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. స్థానికంగానూ పునరుద్ధరణ పట్ల గ్రామాల్లో అవగాహన పెంచి అందరి భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని భావిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 9 జిల్లాల్లో టెండర్లు పూర్తయిన చెరువుల పనులన్నీ వేగవంతమయ్యాయి. ఈ నెల 22 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2010 చెరువుల పునరుద్ధరణ పనుల ఒప్పందాలు పూర్తి చేసుకోగా 540 చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాలం నాటికి ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు 20% చెరువుల పునరుద్ధరణ పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యం నిర్దేశించుకుంది. రాష్ట్ర భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి, జిల్లాల వారీగా పనుల పురోగతి, ఇతర అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. 9 జిల్లాల్లో పనులు ప్రారంభించిన చెరువుల వివరాలు చూస్తే ఈ ఏడాది 9,306 చెరువుల్ని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ ఇప్పటికీ 2,010 చెరువులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. 540 చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని నల్ల చెరువు పనుల్ని ప్రారంభించిన మంత్రి పోచారం జిల్లాలోని చెరువుల పునరుద్ధరణ వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. మంజూరు వచ్చింది 174 కోట్లు, 175 కోట్లు. టెండర్స్ కూడా 288 టెండర్స్ పిలిచాం. 224 అగ్రిమెంట్లు అయిపోయినాయి, వర్క్స్ మొదలైనాయి. ఎక్కడెక్కడ టెండర్ అయినాయో వెంటనే పని మొదలు పెడుతున్నాం. ఆదిలాబాద్ జిల్లాలోని జందాపూర్ గ్రామ శివార్లోని చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. అటవీశాఖ మంత్రి జోగురామన్న పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. పూడిక మట్టిని రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పొలాలకు తోలుకోవాలని పిలుపునిచ్చారు. మన ఊరు మన చెరువు అనే కార్యక్రమం ఇది. ప్రతి గ్రామంలో చెరువు అంటే మన అందరికి కూడా కన్న తల్లి లెక్క. మన ఊరు వాళ్ళమే కాపాడుకొని మట్టి తీసేంత వరకే మరి కాంట్రాక్టర్ చేస్తారు. మట్టి తీసి ట్రాక్టర్లు వేసుకొని మరి మీ చేనులలో పొలాలలో కొట్టుకునేటటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీని కూడా ప్రజలు పెట్టుకోవాలి. ఇవాళ రసాయనిక ఎరువులు వాడి మన భూములను నాశనం చేసుకున్నాం. ఈ సందర్భంగా ఆ భూములు సారవంతం కావాలన్నా, పంటలు దిగుబడి పెరగాలన్నా ఇలా ఈ సారవంతమైనటువంటి నల్ల మట్టి చెరువు నుంచి వెళ్ళిన దాన్ని మరి మన పొలాల్లో కొట్టుకోవడం ఒకటైతే, ఇంకోటి ఆ చెరువు తవ్వితే చెరువులో నీళ్లు నిల్వైతే మరి మన పొలాల్లో కూడా మరి నీటి మట్టం పెరిగి బోరు కానీ బావులు కానీ వేసుకుంటే కూడా నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఎల్కలపల్లిలోని చింతల చెరువు పూడికతీతను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నియోజకవర్గంలోని 11 చెరువులు పూర్తి చేస్తామని, అలాగే దశలవారీగా రాబోయే 4 ఏళ్లలో నియోజకవర్గంలోని అన్ని చెరువులకు మరమ్మతులు చేస్తామన్నారు. అలాగే చెరువు పూడికతీతతో పాటు చెరువు కట్టల్ని సైతం బలోపేతం చేయాలని ఎమ్మెల్యే సత్యనారాయణ అధికారులకు సూచించారు. మరి వర్షాలు పడే ముందు మరి కష్టపడి పనిని పూర్తి చేయాలి. రైతులు కూడా అందరు ముందుకొస్తున్నారు. మరి రైతులందరినీ కూడా విజ్ఞప్తి నాది, మీరందరూ దయచేసి ఇటువంటి మంచి అవకాశం ఉంది, ఈ మట్టి మనం పొలాలలో చేనులలో వేసుకుంటే మన దిగుబడి కూడా ఎరువులాగా పనిచేస్తుంది. తర్వాత మట్టి ఇంకా వరికి చాలా బాగా పనికొస్తుంది, అన్ని రకాల పంటలకు కూడా పనికొస్తుంది. కనుక ఈ సదవకాశాన్ని మీరు అందరూ కూడా బాగా ఉపయోగించుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. మరి మిషన్ కాకతీయ కింద మనకు దాదాపు 11 చెరువులు ఎస్టిమేట్లు అయినాయి, 9 టెండర్లు కూడా అయిపోయినాయి. ఈ సంవత్సరం 11 చెరువులు పూర్తి చేస్తాం. అదేవిధంగా వచ్చే 4 సంవత్సరాల్లో ప్రతి చెరువును కూడా ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న చెరువులన్నీ కూడా పూర్తవుతాయి. దాదాపు 30-40 వేల కోట్లతో ఖర్చుతో ఇది చేస్తున్నాం. కనుక ప్రజలు దీన్ని పూర్తిగా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. రైతులు ముఖ్యంగా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.
మెదక్ జిల్లాలోనూ చెరువుల పునరుద్ధరణ వేగవంతంగా జరుగుతోంది. జిల్లాలోని పలు చెరువుల్లో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. కన్నతల్లి లాంటి చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది అని నాయకులు తెలియజేశారు. మరి మట్టిని కూడా రైతులు స్వచ్ఛందంగా మరి ప్రొక్లీన్ ద్వారా మరి గవర్నమెంట్ ప్రొక్లీన్ పెట్టి ఇచ్చేస్తే రైతులు పొలాలు చేసుకున్నట్టయితే మరి భూములు కూడా సారవంతమైన పరిస్థితి వచ్చి మనకు డిఏపి గానీ యూరియా గానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎకరాకు 4, 5, 6 సంవత్సరాల వరకు కూడా వేయడం మనం ఇట్లే 2 సంవత్సరాలు కష్టపడి మన భూములను సారవంతం చేసుకున్నట్టయితే మరి రసాయనికల ఎరువుల బెడత కూడా తప్పుతుంది, క్రిమి కీటకాల నుంచి కూడా రక్షింపబడుతుంది, భూములు కూడా సారవంతమవుతాయి. కనుక దయచేసి రైతులందరూ దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. మిషన్ కాకతీయ పనులు త్వరితగతిన పూర్తి చేసి చెరువుల్లోని పూడికను వర్షాలకు ముందే పొలాల్లో పోసుకునేలా సర్కార్ గ్రామాల్లోని రైతులందరికీ అవగాహన కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని రైతులు నిస్సారమైన నేలల్ని బాగుచేసుకుని రసాయనాల మీద పెట్టే ఖర్చును తగ్గించుకోవాలని మంత్రులు అధికారులు రైతులకు పిలుపునిస్తున్నారు. పనులు ప్రారంభమైన పలు గ్రామాల్లో అన్నదాతలు చెరువు మట్టిని తోలుకునేందుకు ముందుకొస్తున్నారు. గ్రామాల్లో ఉత్సవ వాతావరణంతో పూడికతీత పనులు ప్రారంభమవుతున్నాయి.